అందరికీ నమస్కారం ముందుగా టీచర్ ఏరియా ఛానల్కి స్వాగతం అందరికీ శుభోదయం పర్ఫెక్ట్ జన్యున్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మరిన్ని జాబ్స్ అప్డేట్స్ కోసం డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేసే ఫ్రెండ్స్ వాటిపై క్లిక్ చేసి చూడండి వీడియో ఎండింగ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ సో ఈరోజు కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే ఉన్నాయి కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను వీడియో చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో ఒక లైక్ చేయండి టూ లైక్స్ అయితే ఈ వీడియో ఎక్స్పెక్స్ టెట్టిఎసీ సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే చూస్తున్నా ఫ్రెండ్స్ మనకి తెలుగు ఇంగ్లీష్ రెండింటిని కూడా అమలు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది అలసం రాష్ట్ర కార్యవర్గ సమావేశం డిమాండ్ అంటూ చూస్తూ ఉన్నా మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఇంగ్లీష్ మాధ్యమానికి సంబంధించిన పాఠశాలను ఎక్కువగా మేము అభివృద్ధి చేస్తామని సీఎం గారు చెప్పడం జరిగింది సో మాకు తెలుగు ఇంగ్లీష్ రెండింటిని కూడా అమలు చేయాలని ఇక్కడ డిమాండ్ ఉన్నారు అలసం రాష్ట్ర కార్యవర్గ సమావేశం డిమాండ్ పాఠశాల విద్యా విధానంలో తెలుగు అంగ మాధ్యమాలు రెండింటిని అమలు చేయాలని ప్రభుత్వ ప్రైవేటు కార్పొరేట్ అన్ని విద్యా సంస్థల్లో ఒకే విధమైన విద్యా విధానాన్ని అమలు చేయాలని అభ్యుదయ రచయితలు డిమాండ్ ఇక్కడ చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ అసం రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఆదివారం జరిగింది ఫ్రెండ్స్ ఈ యొక్క సమావేశంలో మనకి యొక్క నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేయడం జరిగింది మరి రెండు వేల పద్దెనిమిది డిఎస్సీ అభ్యర్థులకు సంబంధించి ఈ రోజు మనకి హైకోర్టు నుంచి ఒక తీర్పు అయితే రాబోతుంది ఫ్రెండ్స్ ఇదే తుది తీర్పు అని చెప్పి చెప్తూ ఉన్నారు మరి ఈరోజు మనకి ఒక మంచి తీర్పు రావాలని మనం టీచర్ ఏరియా ఛానల్ నుంచి ఉన్నాం మరి చూద్దాం ఎటువంటి నిర్ణయం వస్తుందో ఈరోజు సాయంత్రం కల్లా మనకి నిర్ణయం వచ్చేటువంటి అవకాశం అయితే ఇక్కడ చూస్తూ ఉన్నాం సిపిఎస్ పై త్వరలో స్పష్టత అంటూ సిఎస్ తో ప్రత్యేక సమావేశం అభ్యంతరాలు సూచనల సేకరణ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హామీ ఓపీఎస్ సమలకు ఉద్యోగ సంఘాల వినతి అంటూ చూస్తున్నాం ఉద్యోగుల కాంట్రిబ్యూటరీ పింఛన్ విధానానికి సంబంధించి ప్రభుత్వం త్వరలో స్పష్టత ప్రకటిస్తుందని ముఖ్యమంత్రి ఇక్కడ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ సోమవారం క్యాంప్ కార్యాలయంలో ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షులు ఇక్కడ కలవడం జరిగింది సో ఈ యొక్క సిపిఎస్కి సంబంధించి ఒక నిర్ణయం అతి త్వరలో వెల్లడిస్తామని చెప్పి మనకి ముఖ్యమంత్రికి హామీ హామీ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ టీచింగ్ రెండు వందల ఇరవై నాలుగు వందల ఇరవై నాన్ టీచింగ్ నూట డెబ్బై ఎనిమిది పోస్టులు అంటూ చూస్తున్నాం శ్రీకాకుళం ఒంగోలు ట్రిపుల్ ఐటీలకు మంజూరు మనకి రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వందల ఇరవై నాన్ టీచింగ్ సంబంధించి నూట డెబ్బై ఐదు పోస్టులు ఇక్కడ రిలీజ్ కావడం జరిగింది ఫ్రెండ్స్ అర్హత ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి రాజీవ్ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీకి సంబంధించి శ్రీకాకుళం ఒంగోలు సంబంధించి నాలుగు వందల ఇరవై టీచింగ్ నూట డెబ్బై ఐదు నాన్ టీచింగ్ సిబ్బంది పోస్టులు అయితే ప్రభుత్వం మంజూరు చేసిన ఫ్రెండ్స్ అర్హత ఉన్న వాళ్ళకి ఇక్కడ అప్లై చేసుకునేటువంటి అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది మరి అదేవిధంగా కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించి కూడా ఒక నోటిఫికేషన్ అయితే చూస్తూ ఉన్నాం వందల ఇరవై రెండు పోస్టులకు సంబంధించి గ్రూప్స్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది ఫ్రెండ్స్ అర్హత ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి మనకి ఇక్కడ భారత హోంమంత్రిత్వ శాఖకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఫ్రెండ్స్ ఇది ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి జీతాలు కూడా మనకి ఎక్కువ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది ఇక్కడ చూస్తూ ఉన్నాం పదహైదు వందల ఇరవై రెండు కానిస్టేబుల్ పోస్టుల భర్తీ అంటూ సో ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ మీ మనకి కంప్లీట్ డీటెయిల్స్ రావడం జరిగింది ఫ్రెండ్స్ మీరు అర్హత ఉన్న వాళ్ళు చెక్ చేసుకోండి మరి పదహైదు నుంచి ఎస్వీయూ డిగ్రీ పరీక్షలు అంటూ చూస్తూ ఉన్నాం ఎస్వీయూ డిగ్రీ అరవ సెమిస్టర్ పరీక్షలను మనవి ఈ నెల పదహైదు నుంచి నిర్వహించాలని చెప్పి అధికారులు అయితే నిర్ణయించారు ఫ్రెండ్స్ మనకి ఆరవ సెమిస్టర్ పరీక్షలు అనేటువంటి ఉన్నాయి సో ఎగ్జామ్స్ రాసే రాయండి ఫ్రెండ్స్ మనకి ఈ యొక్క ఎగ్జామ్స్ ఎట్టి పరిస్థితుల్లో వాయిదా వేసే పరిస్థితి లేదు లేదని చెప్పి మనకి ఇక్కడ జరుపుతూ ఉన్నారు సో కోవిడ్ నిబంధనలకు సంబంధించి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే యొక్క ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నారు ఫ్రెండ్స్ మన టెన్త్ విద్యార్థులకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ చూస్తూ ఉన్నాం నేటి నుంచి టెన్త్ విద్యార్థులకు పాఠాలు విద్యావారిధి షెడ్యూల్ విడుదల డీడీ సప్తగిరిలో నేటి నుంచి పదో తరగతి వీడియో పాఠాలు రాష్ట్రంలో పాఠశాలల విద్యార్థులకు విద్యావారిధి కార్యక్రమంలో భాగంగా వీడియో పాఠ్యాంశాల బోధనకు సంబంధించి షెడ్యూల్ అయితే విడుదలైంది ఫ్రెండ్స్ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ మనకి చెప్పడం జరిగింది ఉత్తర్వులు కూడా రావడం జరిగింది ఫ్రెండ్స్ కోవిడ్ నైన్టీన్ నేపథ్యంలో విద్యా సంవత్సరం ప్రారంభం కావడం మరింత ఆలస్యం కానుండడంతో మనకి దూరదర్శన్ నుంచి మనకి యొక్క పాఠాలను అయితే ఇక్కడ చెప్తూ ఉన్నారు మరి విద్యార్థులంతా ఈ యొక్క పాఠాలను చూసి మనకి బాగా నేర్చుకోవాలని కోరుకుంటున్నాం నేటి నుంచి జేఈ మెయిన్స్ అని చూస్తూ ఉన్నాం రాష్ట్రంలో ఎనభై రెండు వేల మనకి ఏడు వందల నలభై ఎనిమిది మంది దరఖాస్తు చేసుకున్న ఫ్రెండ్స్ దేశంలో ప్రతిష్టాత్మక ఐఐటి ఎన్ఐటీ బీటెక్ ఇంటిగ్రేటెడ్ బీటెక్ తదితర కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ అనేటువంటిది మనకి ప్రధాన పరీక్షలు ఫ్రెండ్స్ ఈ రోజు నుంచి ప్రారంభం ఉన్నాయి సో ఎగ్జామ్ రాసే వాళ్ళు రాయండి పరీక్ష ముగిసే వరకు బయటకు అయితే అనుమతి ఉండదు మనకి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ మనకి మాస్కులు తీసుకుని మనకి ఒక ఎగ్జామ్స్ రాయాలి అయితే ఉంటుంది నేటి నుంచి ఇక్కడ అన్లాక్ ఫోర్ పాయింట్ జీరో అని చూస్తున్నాం తిరిగి ఉన్న ఢిల్లీ మెట్రో ఏడు నుంచి పున ప్రారంభం ఆపై దశల వారిగా వివిధ నగరాల్లోనూ సేవలను చూస్తున్నాం ఫ్రెండ్స్ మనకి రాష్ట్రాల్లో బార్లకు కూడా అనుమతి ఇవ్వడం జరిగింది మరి పాఠశాలకు సంబంధించి సినిమాలకు సంబంధించి మనకి బంద్ చేయడం జరిగింది అతి త్వరలో మనకి యొక్క పాఠశాల తెరిచేటువంటి అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్ ఈ నెల ముప్పై వరకు అయితే తెరవరు మరి ఇవి ఈ రోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఇలాంటి అప్డేట్స్ మన ఛానల్ వస్తున్న వస్తూనే ఉంటాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్